అంతేకాకుండా నేను చెప్పినట్టు స్వామికి కొద్దిగా నైవేద్యం చేసి ఒక అరటిపండో లేకపోతే కొన్ని మనం స్పెషల్గా కుక్ చేసినవో వండినవో మనం ఆయనకు నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాలను మన ఇంట్లో వాళ్ళందరూ తినడమే కాకుండా పక్క వాళ్ళకు కూడా ఒక రెండు మూడు మొక్కలు మనం పెడితే ఎంతో రకమైన ఏమంటారు ఆనందోత్సాహాలు అనేవి అన్ని చోట్లకి మనం వ్యాపించేసినట్టు అవుతామన్నమాట. సో ఈ పండుగలో సందర్భంగా మనం దేవస్థానాలకు వచ్చి ఆ స్వామి దర్శనాలు చేసుకుని ఈ రకంగా ఆయన మంత్రాన్ని మన నాలుగు మీద తీసుకొచ్చి కొద్దిగా తీర్థ ప్రసాదాలు మనం కానీ తీసుకుని స్వీకరించి అందరికీ పంచిపెట్టగలిగితే అంతకంటే ఉన్నతమైన సేవ అంటూ ఇంకొకటి ఉండదు. ఈ రకంగా మీరు ఆ సేవలు చేస్తే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబం మీద వస్తాయని మేము ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ.